నంది అవార్డులో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు గీత ఆర్ట్స్ లోని కీలక వ్యక్తి బన్నీవాసు. 2014లో రేసుగుర్రం సూపర్ హిట్ అయింది, ఆ సినిమాకు ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. 2012లో గబ్బర్ సింగ్ విషయంలో కూడా అన్యాయం జరిగింది, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రానికి నంది అవార్డు ఇవ్వలేదు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ సినిమాలు కమర్షియల్ సినిమాలు అని చెప్పారు, కానీ ఇప్పుడు అవార్డులు గెలుచుకున్న సినిమాల్లో 75% కమర్షియల్ సినిమాలే. చిరంజీవి ఫ్యామిలీ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు, కానీ అన్యాయం అనిపించింది, అందుకే ప్రశ్నిస్తున్నాను అంటూ ఫేస్బుక్ లో కామెంట్స్ పెట్టారు బన్నీవాసు. నేను పొద్దున పెట్టిన కామెంట్ ఎవరినో ఏదో కామెంట్ చేద్దామని కానీ, లేదంటే పలానా సినిమాకి వచ్చింది మా సినిమాలకి రాలేదేంటి, ఇవన్నిటికన్నా కూడా రెండు విషయాల మీద బాధ కొలిది నేను పెట్టానండి. మొదటి విషయం, 2014లో రేసుగుర్రం అనే సినిమా ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బెస్ట్ సినిమాతో పాటు చాలా కేటగిరీలు ఉన్నాయి సినిమాల్లో, అట్లు ఇటుల్లో కూడా దాన్ని కన్సిడర్ చేయకపోవడం అనేది రియల్లీ ఐఎమ్ అప్సెట్ అండి. అది నాకు మెయిన్గా తగిలిన విషయం. అంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ 2014 రేసుగుర్రం గురించి కాదండి, అండ్ దానికి ముందు 2012లో గబ్బర్ సింగ్ విషయంలో కూడా ఇదే అన్యాయం జరిగింది. అది ఎంత ప్రజాదరణ పొందిన సినిమా, దానికి ఎంత రెవెన్యూ చేసింది, ఎంతమంది వ్యూవర్షిప్ చేశారు అనేది గణాంకాలన్నీ కూడా అందరి దగ్గర ఉంటాయి. అది కొత్తగా నేను కూడా చెప్పట్లేదు. ఇట్లాంటి సినిమాలను కూడా అవార్డ్స్, అంటే ఈ కమర్షియల్ సినిమాస్ అని పక్కన పెట్టేసి ఆ కేటగిరీలోకి దోస్తే, అలా కమర్షియల్ సినిమాని కాబట్టి దీనికి ఇవ్వలేదని చెప్తే, ఇప్పుడు ఏదైతే అవార్డ్స్ ప్రకటించారో దాంట్లో 75% ఆఫ్ ద మూవీస్ అన్ని కమర్షియల్ సినిమా. అంటే అట్లని ఏ ప్రాధాన్యత మీద తీసుకున్నారు, ఈ రెండు సినిమాలను ఏ ప్రాధాన్యత మీద పక్కన పెట్టారు అనేది నాకు నిజంగా తెలియలేదు. బట్ ఈ ఫ్యామిలీ నుంచి ఏంటంటే ఎప్పుడు మేము ఇలాగా ఒకరు క్వశ్చన్ చేయడం అనేది జరగదు, కాబట్టి మేబీ దిస్ ఇస్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసుకుంటున్నారు వీళ్ళంతా అనేది అనిపించి, ఫర్దర్గా ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఒక ప్రశ్నిస్తేనే బెటర్ ఏమో అని నేను నిజంగా ఇది ఈ విషయం ఇలా ప్రశ్నిస్తున్నాను అనే విషయం నేను అరవింద్ గారితో కానీ వీళ్ళతో కానీ డిస్కస్ చేయలేదు. ఎందుకంటే చేస్తే నన్ను ఆపుతారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఏదైనా జరిగినా కూడా వాళ్ళు లోపల మాట్లాడుకునే తప్ప బయటకు ఎప్పుడు వచ్చి మాట్లాడరు. అది అందరికీ తెలిసిన విషయమే. మేబీ అదే తప్పు అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే నేను అంత ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇచ్చిందండి. ఎందుకంటే ఇది ఒక్క కేవలం నేను ఏదో నంది అవార్డ్స్ గురించి ఇట్ల గురించి అని కాదు, నేను ఇండస్ట్రీలో కూడా చూస్తున్నాను కదండి లాస్ట్ 15 సంవత్సరాల నుంచి, ఈ ఫ్యామిలీ కున్న షేర్ అంటే ఒక ఇండస్ట్రీ రెవెన్యూ 100 రూపాయలు అయితే కనుక, ఆ 100 రూపాయల రెవెన్యూలో వీళ్ళ ఫ్యామిలీ ఇచ్చింది ఎంత రెవెన్యూ ఉందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయమంటే ఛాంబర్ని కానీ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ లేదా గవర్నమెంట్ని కానీ, మోర్ దాన్ 50% ఈ ఫ్యామిలీ నుంచి ఉంటుందండి. ఇది ఒక బాహుబలిని తీసేస్తే పక్కకి మోర్ దాన్ 50% ఈ ఫ్యామిలీ నుంచి రెవెన్యూస్ ఉంటాయి. అట్లాంటి ఫ్యామిలీకి ఇస్తున్న ప్రాధాన్యత ఏది ఛాంబర్లో కానివ్వండి లేదా కౌన్సిల్లో కానివ్వండి లేదా ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా సరే, ఈ సినిమాలకు సంబంధించి అంటే లైక్ స్టూడియోస్కి ప్లేసెస్ అలాట్ చేయడం కానీ లేదంటే వాళ్ళకి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చే కొన్ని విషయాలు కానీ అన్ని కొంతమంది ఫ్యామిలీస్కి వెళ్తాయి తప్ప, ఏ రోజు ఈ ఫ్యామిలీకి ఇది మీరు ఇలా చేస్తే బాగుంటుందని మీ ఫ్యామిలీ నుంచి ఇది మీరు ఇక్కడ స్టూడియో మీరు ఇస్తామంటే మేము కోఆపరేట్ చేస్తామని కానీ అట్లాంటిది ఏ ప్రపోజల్ ఈ ఫ్యామిలీకి రాదు. ఇప్పుడు మల్టీప్లెక్స్లుకి కేటాయించే స్థలాలు కానీ ఇవి కానీ అన్నీ కూడా కొంతమందికే తప్ప ఈ ఫ్యామిలీకి సంబంధించి డెవలప్మెంట్ ఫిల్మ్ డెవలప్మెంట్ వైపు ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఎప్పుడు రాలేదు. ఈ మరి తెలియదు అది, ఆ విషయం గురించి కాదు ఎక్కువ నేను డిస్కస్ కూడా చేయకూడదు అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే అడగకపోవడం వల్ల లేదా కామెంట్ చేయడం వల్ల టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఈ ఫ్యామిలీని తీసుకుంటున్నారు అనిపించి, ఇది నేను ఎవరితోనే కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ అండి. దీంట్లో నాకు వాళ్ళ తరపున నాకు బాధ అనిపించి నేను మాట్లాడింది. ఇది కొంచెం ఈ కమిటీ ఏంటంటే ఇచ్చేటప్పుడు కొన్ని సినిమాలను కూడా కొంచెం నిశ్చితంగా పరిశీలించి ఇచ్చుంటే బాగుండు అనేది నా ఫైనల్ ఒపీనియన్ అండి. నాట్ ఓన్లీ ఇప్పుడే కాదు సార్, మగధీర అప్పుడు కూడా ఆ సినిమాకి జరిగిన అన్యాయం కూడా నా ఇవన్నీ నా లోపల ఉండే పొద్దున్న పెట్టిందండి. మగధీరాకి మొత్తం నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, మొత్తం అన్ని ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా మగధీరాన్ని కన్సిడర్ చేస్తే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఒకటే ఆ సినిమాని నెగ్లెక్ట్ చేసింది. ఎందుకంటే ఆ ఇయర్ మీరు జస్ట్ ఓపెన్ చేసి చూడండి, ఆ ఇయర్ బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది, బెస్ట్ సినిమా దేనికి వచ్చింది, ఇది నంది అవార్డ్స్. ఒకసారి ఓపెన్ చేసి మీరు చూడండి ఆ ఇయర్. అంటే దిస్ ఇస్ నాట్ ఏదో ఈ రోజు నేను రేసుగుర్రం గురించి మాట్లాడాను సో నేను ఏదో బన్నీ గారికి ఫ్రెండ్ రేసుగుర్రం గురించి అనే ప్రాస్పెక్టివ్ కాదు ఇది. ఓవరాల్ నా లోపలైన బర్న్కి ఈరోజు పెట్టిన స్టేట్మెంట్ అండి అది.
అంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ 2014 అండి, గత కొన్ని సంవత్సరాలుగా ఈ మెగా ఫ్యామిలీకి జరుగుతున్న ఈ అన్యాయం మీద నాకు మండి. నంది అవార్డులో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు గీత ఆర్ట్స్ లోని కీలక వ్యక్తి బన్నీవాసు. 2014లో రేసుగుర్రం సూపర్ హిట్ అయింది, ఆ సినిమాకు ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. అలానే 2012లో గబ్బర్ సింగ్ విషయంలో కూడా అన్యాయం జరిగింది, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రానికి నంది అవార్డు ఇవ్వలేదు. రేసుగుర్రం, గబ్బర్ సింగ్ సినిమాలు కమర్షియల్ సినిమాలు అని చెప్పారు, కానీ ఇప్పుడు అవార్డులు గెలుచుకున్న సినిమాల్లో 75% కమర్షియల్ సినిమాలే. చిరంజీవి ఫ్యామిలీ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు, కానీ అన్యాయం అనిపించింది, అందుకే ప్రశ్నిస్తున్నాను అంటూ ఫేస్బుక్ లో కామెంట్స్ పెట్టారు బన్నీవాసు. అల్లు అరవింద్ ను ఈ విషయంపై సలహా అడగలేదు. 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీకి 50% ఆదాయం మెగా ఫ్యామిలీ నుంచే వస్తోంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చేంబర్స్, ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఎఫ్టీసీ నుంచి చిరంజీవి కుటుంబానికి ఎలాంటి ప్రోత్సాహమూ లేదు. మల్టీప్లెక్స్ల నిర్మాణంలో రాయితీలు కొంతమందికే దక్కుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ దీన్ని ప్రశ్నించకపోవడమే దెబ్బతీస్తోంది. నంది అవార్డుల కమిటీ నిర్ణయాన్ని నేను అందుకే ప్రశ్నిస్తున్నాను. ఇంకో విషయం, మగధీర సినిమాకు ఎన్నో జాతీయ అవార్డులొచ్చాయి, కానీ ఒక్క నంది అవార్డు రాలేదు. 2014 అవార్డుల విషయంలో కూడా ఇదే జరిగింది.